గజ్వేల్ పట్టణంలోని బస్ స్టాండ్ ఎదురుగా సిద్దిపేట జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు నలగామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్తి హరి సినిమా అశ్లీల ప్రదర్శనను నిషేధించాలని డిమాండ్ చేశారు. నలగామ శ్రీనివాస్ పేర్ల శ్రీనివాసులు మాట్లాడుతూ, సికింద్రాబాద్ లో శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ పై పోలీసులు ముసుగులో దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ, ప్రభుత్వ అసమర్థ విధానాలను నిరసిస్తూ బీజేపీ బీజేవైఎం గజ్వేల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ దాడికి లేచగా నేడు బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. వారిపై దాడి చేసిన పోలీస్ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపైన చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుతూ, మరియు మై హోమ్ రామేశ్వరరావు గారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ మొండి వైఖరి నిరసనగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. ఇకైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు తెరిచి బీజేవైఎం కార్యకర్తల పైన దాడులు ఆపాలి. దాడులను ఆపకపోతే బీజేవైఎం కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి చేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతారని ఈ వేదిక తెలియజేస్తున్నారు.